ఒక తల్లికి ఒక బిడ్డ ఉన్నాడంట. ఆ బిడ్డ ఒకరోజు ఉయ్యాల్లో ఉండి ఆడుతూ ఉన్నాడంట. మరి పాకలో ఉండి, అప్పట్లో పాకలే కదా, పాకలో ఉండే బిడ్డ ఆడుకుంటూ ఉంటే ఆ తల్లి నీళ్లు తేవడానికి ఎక్కడికో వెళ్ళిందంట. వెళ్తే ఇంపులు, ఆ టైంలో ఏమైందో తెలీదు, ఆ పాక కాలిపోతుందంట. కాలిపోతూ ఉంటే వెంటనే తల్లి చూసి ప్రయత్నం చేసింది ఆరపడానికి, ఆరట్లేదు. ఇప్పుడు ఏం చేసిందంటే ఆ బిడ్డను తీసుకురావాలి కాబట్టి అందరూ ఆపుతున్నారు, అమ్మ వెళ్ళకు, నువ్వు చనిపోతా పోతే పోయిలే బిడ్డ, ఇంకొక బిడ్డను ఎలాగైనా సంపాదించుకోవచ్చు, వద్దు వెళ్ళకంటే అందరి మాటను కాదని ఆమె త్యాగపూరితంగా లోపలికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొస్తున్నప్పుడు, ఆ బిడ్డను ఇట్లా కౌగిట్లో పెట్టుకుని తీసుకొస్తా ఉన్నప్పుడు ఆమె ముఖం కాలిపోయింది, శరీరం కాలిపోయింది. బయటకు వచ్చి ఆ బిడ్డను పడవేయగానే తన తల్లి బాగా బలహీనమైన పరిస్థితులు ఉండిపోయింది. ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు, హాస్టల్లో ఉన్నాడు, చదువుకున్నాడు, గొప్ప ఉద్యోగం వచ్చింది, సిటీలో బ్రతుకుతూ ఉన్నాడు. బ్రతుకుతున్నప్పుడు తన తల్లిని మర్చిపోయాడు. మర్చిపోయి ఎందుకు మర్చిపోయాడంటే, తన తల్లిని ఎందుకు చూపించుకోవడానికి ఇష్టపడాడంటే, తన తల్లి ముఖము చాలా అందవికారంగా ఉంటుందంట. తన తల్లి ముఖం ఎట్లా ఉంటుంది? అందవికారంగా ఉంటుంది. ఎందుకంటే తన ముఖం కాలిపోయింది. ఒకరోజు తన ఇంటికి వచ్చిన తన తల్లిని డోర్ తీయమన్నారు తన ఇంట్లో వాళ్ళ పని వాళ్ళని. డోర్ తీస్తే ఎవరో చూశాడు, చూసి లేరని చెప్పు, పంపించే అన్నాడు. వెళ్ళిపోయింది ఆ తల్లి. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఉత్తరం రాసిందంట కొడుకు. రాస్తూ ఇట్లా అంటది, ఏమంటారు తెలుసా, బాబు నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు నా వివాహ సమయం టైంకి నేను చాలా అందంగా ఉండేదాన్ని, నేను చాలా సౌందర్యంగా ఉండేదాన్ని, నువ్వు పుట్టినప్పుడు కూడా నేను చాలా అందంగా ఉన్నాను. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా, నువ్వు ఉయ్యల్లో ఆడుకుంటా ఉన్నావు, పడుకుంటా ఉన్నావు, నేను నీళ్ళకి వెళ్ళేటప్పుడు ఇండ్లు కాలిపోతూ ఉంటే ఆ టైంలో నిన్ను రక్షించడానికి నా అందం కోల్పోయాను. నా అందం కోల్పోవడం వల్ల నువ్వు బ్రతికవు, నా అందం కోల్పోవడం వల్ల నువ్వు ఇప్పుడు ఉన్నతమైన స్థాయికి వచ్చావు, నా అందం కోల్పోవడం వల్ల నువ్వు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నావు, కానీ అదే అందము లేదని, అదే సరైన రూపము లేదని నేను నన్ను విడిచిపెడుతున్నావు, మేబీ నేను ఎంతకాలం ఉంటా నీకు తెలీదు అని ఆ లెటర్ అలా రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు అప్పుడు గుండెలో బాధకుని తన తల్లి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడంట కుమారుడు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఈ రోజున యేసయ్య యొక్క అందాన్ని, యేసయ్య యొక్క గొప్పతనాన్ని చాలా మంది తెలుసుకోలేకపోతారు. పిల్లలు, విదేశీ మతం అని ఒకరు, తక్కువ కులస్తుల యొక్క మతం అని ఒకరు, డబ్బు సంపాదన కోసమే అనే ఒకరు, మత మార్పులని ఒకరు, కానీ యేసుక్రీస్తు ప్రభువు నీ కోసము నా కోసము అంత త్యాగం చేసింది ఎందుకో తెలుసా, నిన్ను నన్ను ఉపయోగించుకుని సులభ పడడానికి కాదు, ఆయన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి కాదు, ఆయన పరలోకంలో గొప్ప స్థానంలో ఉన్నవాడు కానీ ఈ లోకంలోకి వచ్చి అంత భయంకరమైన పరిస్థితిని ఎందుకు అనుభవించాడో తెలుసా, విలువ లేని నీ జీవితానికి నా జీవితానికి విలువనివ్వడానికి. దేవునికి స్తోత్రం.